క్లాసిక్ డైరెక్టర్ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే ఈ ఏడాది న్యాచురల్ స్టార్ నానికి అంతగా అచ్చుబాటు కాలేదు కృష్ణార్జున యుద్ధం ప్లాప్ కాగా దేవదాస్ సైతం సోసోగానే ఆడింది ఇక బిగ్ బాస్ యాంకరింగ్ మళ్లీ ఇప్పట్లో టీవీ షోల గురించి ఆలోచించకూడదు అనేలా చేసింది ప్రస్తుతం మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ చేస్తున్న నాని పూర్తి ఫోకస్ దాని మీదే పెట్టాడు రెగ్యులర్ షూటింగ్ హడావుడి లేకుండా సాగిపోతుంది దీని తర్వాత ఏ మూవీ అనే దాని మీద అభిమానులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు తమిళ సూపర్ హిట్ తొంభై ఆరు రిమేక్ నాని చేయవచ్చనే వార్తలు వచ్చిన నేపథ్యంలో దానిని చూసిన వాళ్ళు కూడా లేకపోలేదు కానీ నాని మాత్రం వేరే రూట్ లో వెళ్తున్నాడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయడానికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫ్రెష్ అప్డేట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఇది ఉండబోతున్నట్లు తెలిసింది ఈ ఇద్దరికి గతంలోనే అడ్వాన్స్ ఇచ్చి మైత్రి నిర్మాతలు ఇప్పుడు సరైన కథ దొరకటంతో సెట్స్ పైకి వెళ్తున్నారు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రెండు మూడు రోజుల్లో ఎప్పుడైనా రావచ్చు ఆ మేరకు చర్చలు జరిపి కలిసి తీయించుకున్న ఫోటో షూట్లు కూడా పూర్తయిపోయాయట మనం ట్వంటీ ఫోర్ ఇష్క లాంటి విభిన్నమైన సినిమాలతో పేరు తెచ్చుకున్న విక్రమ్ కే కుమార్ కాంబోలో నాని మూవీ అంటే ఖచ్చితంగా ఆసక్తి రేపేదే హీరోయిన్ టెక్నికల్ టీమ్ తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది మైత్రి సంస్థ ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ తో పాటు సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి నిర్మాణంలో ఉంది జెర్సీ షెడ్యూల్ ను బట్టి నానితో షూటింగ్ ని ప్లాన్ చేయబోతున్నాడు విక్రమ్ కే కుమార్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్